కాక వెనక చూడు. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు, ఇలా వీళ్ళ పంటల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకుని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అని అప్పు ఎంచుతున్నారు. కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే, అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్లలో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్లలో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్ట పరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భావం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్లలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. ఇక్కడ రైతులు కూడా, అమ్మా మాకు రుణాలున్నాయి, మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధేయపడుతున్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాం. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలోనూ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి. ఎర్రకాలువ పైన ఉంది, ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్లోనూ జరగలేదు. అక్కడ గనక కూడికలు తీసుకుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు. గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు. ఆఖరికి పూడికలు కూడా తీయలేదు. కట్టెడు మట్టి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు. కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నారు.